నమస్తే, వెల్కమ్ టు జేఎల్ టీవీ న్యూస్. నేను కళ్యాణి. హ్యాట్రిక్ సాధించిన 76 వార్డ్ కార్పొరేటర్ గంధం శ్రీను ఆర్యవైశ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. 76 వార్డ్ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన గంధం శ్రీను మూడోసారి గెలిచిన నేపథ్యంలో పదనడువూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బొడ్డు కృష్ణారావు ఆధ్వర్యంలో ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో పనిచేస్తామన్నారు. బెల్లాల వెంకట్రావు, బెల్లాల నాగేశ్వరరావు, కట్టా సతీష్, బెల్లాల పెంటాజీ, పెంటబాబు, కడ్మిశెట్టి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మూడు లక్షలు కూడా ఎమ్మెల్యే ఫండ్ నుంచి పెట్టించాను. తర్వాత ఏంటంటే మనకి ఎలక్షన్ రావడం వల్ల తర్వాత అమౌంట్ ల్యాప్స్ అయిపోయింది. మళ్ళీ నా వద్ద సాయి సహకారం టెంపుల్ కానీ ఆయుర్వేద సభ్యులు ఏ అవసరం వచ్చినా సరే నేను ఎప్పుడు కూడా మీకు ఎప్పుడూ సాయి సహకారం అందిస్తాను. కాబట్టి మీరు మాకు కొద్దిగా అండదండగా ఉండి మరి ఆర్వేషులందరూ కూడా ఈ ఏరియాలో ఉన్నటువంటి ఆర్వేషులందరూ కూడా ఎప్పటికీ తోడ్పాటుకున్నారు గంధ శ్రీనివాసరావు గారు. ఇంకొద్ది కూడా మా ఆర్వేషులందరూ కూడా తోడ్పాటుకుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. త్వరలోనే ఒక మంచి తీపి కబురు రెండుసార్లు కౌన్సిలర్గా రెండుసార్లు కార్పొరేట్ గెలిచారు కాబట్టి డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా కూడా జీఎంసీలు ఖచ్చితంగా అవుతారు. మన పేపర్లో ఘనంగా మళ్ళీ ఆర్వేషం నడుపుతారు నుంచి ఘనంగా సత్కరించుకోవాలి తెలిసాము. కాబట్టి ఆర్వేషులందరూ మీరు ఆల్రెడీ పదవి ఇచ్చారు టీడీపీలో. మా చిన్నాడు గారు కూడా కొద్ది ముందు తీసుకెళ్తే ఆయన అనుకుంటే మేము అందరూ కూడా సాయసాగారులు ఉంటాం. మా బావ కూడా ఎప్పుడు ఉంటారు మరి మా బావగారు పెంటబాబు గారు మరి పెంటాజీరావు గారు ఎప్పుడు కూడా ఎప్పుడు టీడీపీ లేనప్పుడే జెండా ఆ ఇంటి మీద ఎగరేశారు. మరి చిన్న శంకరరావు రిటైర్ అయ్యారు. మళ్ళీ బెల్లనాగేశ్వరరావు మీ అందరు సుప్రసిద్ధులే. ఉడారామారావు గారు ప్రత్యేక బిజినెస్ మ్యాన్, ముగ్గురు అబ్బాయితో మంచి బిజినెస్ నడుపుతున్నారు. మరి బెల్ల వెంకటరావు గారు కూడా మరి బెల్ల వెంకటరావు నాగేశ్వరరావు అంటే ఈ పెద్ద ఆయన తమ్ముడు కాబట్టి అది అలా వెళ్ళిపోతుంటుంది. బొడ్డు కృష్ణారావు గారు అంటే వాళ్ళ బావగారు కాబట్టి వెళ్ళిపోతుంది. మరి నా పేరు కట్టా సతీష్ అండి. మా బాబు పౌనసీని అని తెలుస్తుంది ఎందుకంటే అంత బొమ్మరా ఉంటాడు కాబట్టి. కాబట్టి ఈ విధంగా ఆర్వే సాగర్ అందరూ కూడా సాయి సాగర్ అందరూ కోరుకుంటూ మీ మాటల్లో రెండు పలుకులు మాకు పలికితే నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్ టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.